నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కాంటాక్ట్ చేయండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిశి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ముప్పై ఒకటో తారీఖు వచ్చేస్తోంది అయితే ఏంటి అనొచ్చు కానీ ఇయర్ ఎండింగ్ కదా ఇంకా అసలు అమ్మ బాబోయ్ ఈ జోష్ మామూలుగా ఉండదు యూత్ లో అయ్యో నైట్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి న్యూ ఇయర్ లోకి ఎంటర్ అవ్వాలి కదా కొత్తగా ఉండాలి రకరకాల సెలబ్రేషన్స్ రకరకాల పార్టీలు రకరకాల పబ్బులు గబ్బులు ఒక రేంజ్లో ఉంటుంది అయితే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు మన మనం వింటూ ఉంటాం ఈ రోజున ఇది చేయొద్దు ఆ రోజున అది చేయొద్దు పిల్లలు పెడద్దు ద్రోవను పట్టి అట్లా థర్టీ ఫస్ట్ నైట్స్ తాగేసి బైక్స్ నడిపి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు గా అదే డో డేనాడు కదా ఒక తెలియని ఒక ఇదిలో మైకంలోకి వెళ్ళిపోయి డ్రగ్స్ వాడుతూ అసలు ఉన్మాదుల్లాగా ప్రవర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది అసలు పిల్లలు అయిపోతుంటే చాలా బాధాకరం కదా వాళ్ళు నిజంగా ఏదో ఫన్ కోసం చేసింది డెఫినెట్గా అడిక్షన్ కింద మారుతుంది అడిక్షన్ డెఫినెట్గా అది ప్రాణాంతకం అవుతుంది థర్టీ ఫస్ట్ వస్తుంది అని అంటే ఒక రకమైన బెరుకు తల్లిదండ్రులలో ఖచ్చితంగా ఉంటుంది అయ్యో పిల్లవాడు ఎక్కడికి వెళ్తాడు ఎలా ఆపాలో వాళ్ళ చెప్తే వినన్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ థర్టీ ఫస్ట్ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పేరెంట్స్ పిల్లలు సురక్షితంగా వాళ్ళు ఇంట్లో ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అసలు థర్టీ ఫస్ట్ ఏం చేయాలి సార్ మీరు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం ఇది అంటే ప్రకృతిలో ఎలాంటి మార్పులు లేవు సహజంగానే ఉంటుంది థర్టీ ఫస్ట్ ఎలా ఉంటుందో జనవరి కూడా అలాగే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఎలా ఉందో రెండు వేల ఇరవై నాలుగు కూడా ప్రారంభంలో అలాగే ఉంటుంది పెద్దగా మార్పులే ఉంటుంది మనం అందరం ఒక విధి కొత్త విధానాన్ని నమ్ముతున్నాం ఈ మధ్య హోపోనోపోనో ఓపెనో లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి వాటిల్లో మనం కొత్తగా అనుకరించుకున్నాం ఈ అనుకరణ ద్వారా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏదైతే యద్భావం తద్భావతి ఇక్కడతో ఈ సంవత్సరం ఈ కష్టాలు తీరిపోతే కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుంది అనుకుంటాం కానీ మనం వసంత ఋతువులోకి ఎంటర్ అవుతుంది అంటే మనకి ఉగాదికి సంవత్సరం మారుతుంది గ్రహాలు మారుతాయి స్థితిగతులు మారుతాయి కానీ మన అందరి అంటే యావత్ బా భారతదేశం అంతా కూడా థర్టీ ఫస్ట్ని సెలబ్రేట్ చేసుకుని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం బాగుంటుంది అనే ఆశలతో ఎదురు చూస్తూ ఆ రోజు కూడా టీవీలో అంటే పంచాంగ శ్రవణం కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది ఆ రోజు పంచాంగ పంచాంగ అంటే శ్రవణం కాదు అందరూ ఆ రోజు ఖచ్చితంగా మనం వినాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒకటవ తారీఖు గురు త్యాగం అనేది జరగబోతోంది సో డెఫినెట్ గా వక్ర వక్రత్యాగం జరిగినప్పుడు ద్వాదశ రాసుల మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దాని గురించి ప్రొడిక్షన్ మన చాలా కూడా ఇచ్చారు ఉంటుంది అంటే మనం వింటాం కొత్త సంవత్సరం కొత్తగా విందాం అని చెప్పేసి వింటాం ఇదిగా పంచాంగ శ్రవణం అనేది మనకు ఉగాదికి అవసరం చాలా అవసరం విశేషంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వినాలి ఇక్కడ కుల మత ఏం సంబంధం లేకుండా కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అంటే క్యాలెండర్ మారుతుంది గ్రహస్థితులు మారినా మారిపోయి సంతోషంగా ఏంటంటే ఇక్కడ గురుడు వక్ర త్యాగాన్ని చేసి మన వస్తున్నారు కాబట్టి చాలా మార్పులు వస్తాయి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని మరి బాగుండాలి బాగుండాలంటే ఏం చేయాలి ఒకటంటే నాకు చాలా ఆనందం ఏంటి అంటే అది ఎండింగు ఆదివారంతో అవుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ చెప్తున్నా చెప్తున్నా మీరు అనుకోండి శిస్తున్నా చెప్పించటం ఎందుకంటే మనం స్త్రీ తైల మధువాంసాన్ని త్వజంతి అది థర్టీ ఫస్ట్ రావడం వల్ల ఆదివారం రావడం వల్ల ఇలాంటి పనులు చేసే వాళ్ళలో విపరీతమైనటువంటి ఆనందోత్సాహాలతో ఎక్కువైపోయి ఎక్కువ చేసేస్తారు ఇక్కడ చాలా శ్రద్ధగా బాధ్యతతో చేసుకోవాలి మీరు రెండు వేల ఇరవై నాలుగు బాగుండాలి అంటే మీరు మీ ఇంటికి గెస్టులను పెరవద్దు మందు పార్టీలు ఇవ్వద్దు మాంసం పెట్టొద్దు తినొద్దు వండొద్దు పెట్టొద్దు దీనివల్ల మీరు బాగుండాలని కోరుకుంటున్నారు కదా మనం ఏదైతే ఇస్తామో అది పదింతలై తిరిగి వస్తుంది టన్నులు టన్నులు వస్తుంది మీరు కేజీ మాంసం పెడితే టన్నులు టన్నులు వస్తుంది అంటే ఎవరో తీసుకొచ్చి మీకు మాంసం పెట్టరు మీ జీవితం సర్వనాశనం అయిపోవడానికి ఇది నాంది అవుతుంది అందుకని బాగుండాలి కదా వీడ్కోలు బలుగుతున్నాం కష్టాలకి రెండు వేల ఇరవై మూడు చాలా బాధల్ని మిగిలించింది అనే బాధతో ఆనందంగా గడిపేద్దాం కాదు మీరు ఆనందంగా గడపాలి అంటే అది ఆధ్యాత్మిక చింతనతోటో లేకపోతే అందరూ కలిసి గెట్ టుగెదర్ కలవటం తప్పలేదు అందరం కలవాలి చక్కగా మాట్లాడుకోవటము చాలా ఉన్నాయి చక్కగా ఆహ్లాదకరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి ఇందులో మనకి ఆదివారం వచ్చింది సరే ఆదివారం ముప్పై ఒకటి పక్కన పెట్టేస్తే ఒకటో తారీఖు సంఖ్య అధిపతి ఎవరు సూర్యుడు సూర్యుడు ఆ రోజు సోమవారం మరి ముప్పై ఒకటి మనం చేయకూడని పనులు చేసేసి ఉదయం నువ్వు ఎలా వెళ్ళగలవు దేవాలయాలు చాలా నీరసంగా హ్యాంగ్ ఓవర్ మందు తాగి ఉంటే మందు హ్యాంగ్ ఓవర్ ఉంటుంది నిద్రలేమితో పడుకుని ఉంటే స్లీప్ హ్యాంగ్ ఓవర్ తోటి ఉంటాం పోనీ విపరీతంగా తిండి అంటే వెజిటేరియన్ ఫుడ్ అనుకుందాం విపరీతంగా తింటే ఫుడ్ హ్యాంగ్ ఓవర్ తోటి ఉంటాం ఈవెన్ ఈ ఇలాంటి హ్యాంగ్ ఓవర్తో ఆ రోజు ఉదయమే లేవలేము ఒకవేళ లేచినా బద్ధకంగా దేవాలయానికి వెళ్ళాలి మన సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది అందుకని ఏంటంటే ఇది ఈ సాంప్రదాయానికి వీడ్కోలు పలకాలి ఇది ఆదివారం రావడం ఒక రకంగా మంచిది మనం అందరం కూడా ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలు బయటికి వాళ్ళ కోసమే నా ప్రశ్న కూడా అదే యా పిల్లలు బయటికి వెళ్ళిపోతారండి ఎట్టి పరిస్థితుల్లో మా మాట వినరు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అందుకనే ఆ రోజు ఉదయమే ముప్పై ఒకటి ఉదయమే సూర్యోదయానికి పూర్వమే లేచి ఆదిత్య హృదయ పారాయణాన్ని విశేషంగా సాయంత్రం వరకు ఏమీ పలహారం ఏమీ తీసుకోకుండా ఉపవాసించి ఉపవాసంతో ఇంకొకటి ఎందుకంటే మనకి గురుడు వక్ర త్యాగాన్ని చేస్తున్నాడు అంటే ఎవరి జాతకాల్లో అయితే దోషం దోషాలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నామో గురుడు మారడం వల్ల పన్నెండు రాశుల మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండడం ద్వారా అంటే పళ్ళు పరహారం అంటే మనం ఏకాదశికి ఎలా అయితే ఉంటున్నామో అలాగే వండిన పదార్థాలు ఏవి తీసుకోకుండా పలహారాలు తీసుకుంటూ హ్యాపీగా ఆహ్లాదకరమైనటువంటి అందరూ ఆ రోజు సెలవు వచ్చింది హాలిడే ఉంది అందరం గెట్ టుగెదర్ కూర్చుని సామూహికంగా ఆదిత్య హృదయ పారాయణాలు చేస్తే వాళ్ళ ఒక్కళ్ళకే కాదు ఆ ఒక్క ఇంటికే కాదు ఆ వీధి అక్కడ ఉన్నటువంటి సమాజం యావత్ దేశానికి కూడా అది మనకు ఉపయోగపడుతుంది అలాగే మనం అర్ధరాత్రి వరకు కూడా పారాయణాలు సామూహికంగా కూర్చొని మణిపద్మేహ పారాయణం చేసుకోవచ్చు అది హృదయ పారాయణం చేసుకోవచ్చు అంటే ఏమి చేసుకుందాం అది ఆరోగ్యకరంగా చేసుకుంటే మనం బాగుంటాం సమాజం బాగుంటుంది దాన్ని బట్టి రాష్ట్రం బాగుంటుంది దేశం కూడా బాగుంటుంది సో డెఫినెట్గా మార్పు అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలి మన నుంచి మొదలవ్వాలి కదా సో కదండి ఈ రోజు కూడా ఏంటండి కాకుండా థర్టీ ఫస్ట్ త్రీ ప్లస్ వన్ ముప్పై ఒకటి అది ప్రతి సంవత్సరం కూడా థర్టీ ఫస్ట్ వస్తుంది ఇయర్లు మారచ్చు రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోయి ఇరవై నాలుగు రావచ్చు ఇది గుర్తుపెట్టుకోండి త్రీ అంటే గురుడు వన్ అంటే రవి వీళ్ళిద్దరు కలయిక నాలుగు అంటే కేతు మోక్షకారకుడు మార్పుని కోరుకుంటున్నాడు అది మంచిగా జరగాలి అది ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే ఇప్పుడు చాలా మంది ఇవి గ్రహాలే కాదు ఇవి నక్షత్రాలు వీళ్ళ దేవుళ్ళే కాదు వీళ్ళకి మొక్కడం ఏంటి ఇలాంటి మాటలు అజ్ఞానంతో మాట్లాడతారు వాళ్ళ జాతకాల్లో కేతువు బాగాలేదు కాబట్టి వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ప్రవర్తన అలా ఉంది చిత్ర చిత్రం చిత్ర అరే రంగులు మారుస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండదు వెలుగు ఉండదు జ్ఞానం ఉండదు ఏం ఉండదు మాట్లాడుతూ ఉంటారు మా ఆయన రవి గ్రహమే కాదు తీసుకుందాం ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం లేదు స్టార్ ఆయన ఒక స్టార్ అయితే అంటే నక్షత్రాల మీద ఆధారపడి బతుకుతున్నాం ఆయన నక్షత్రం స్టార్ అనుకుందాం ఆయన నక్షత్రం గ్రావిటీ దేని మీద ఆధారపడదు సోలార్ సిస్టమ్ అంతా కూడా ఆయన గ్రావిటీ సూర్య చంద్రులు వీళ్ళిద్దరి మీద ఆధారపడి గ్రావిటీ అంటే వీళ్ళు గ్రహాలు కాదు అంటే మనకు ఆయనకి సూర్యుడు అనే ఒక స్టార్ మీద పేరు పెట్టుకుందాం చంద్రుడు అనే ఒక స్టార్ మీద పేరు పెట్టుకుంటే వీళ్ళిద్దరి మధ్య మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి చంద్రుడి మీద మనస్సు సూర్యుడు మీద ఆత్మ ఇవి రెండిట్ల ప్రభావం మనిషి మీద ఉంది అవి గుర్తించలేని అజ్ఞానంలో ఉన్నాం మనం సూర్యుడు లేకపోతే వెలుగు లేకపోతే సూర్యుడు లేకపోతే ఏముంది అంధకారం అసలు బ్రతికే లేదు కదా లేదు ఇంకేమీ లేదు మిగతా గ్రహాలు మిగతా ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో రాహు కేతువు శని బుధ ఇవన్నీ ఉన్నాయి కదా ఆయన కిరణాలలో ఒక్కొక్క కిరణము పేరు అది ఆయన కిరణాలలో ఒక్కొక్క రోజు హవర్ హోర నుంచి ఆయన సోమవారం ఉదయం ఉదయం చంద్రహోర అంటే ఆ సమయంలో చంద్రుడికి సంబంధించినటువంటి కళలు కానీ ఎనర్జీస్ కానీ ఆ కిరణంలోంచి వస్తుంది సిక్స్ టు సెవెన్ గంట మంగళవారం కుజుడికి సంబంధించినటువంటి ఎనర్జీ అది మనకి మన శరీరంలో మూలాధారం మీద ఆధారపడి ఉంది మనం గ్రావిటీ భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ ఎనర్జీని మనం కాళ్ళ ద్వారా తీసుకుంటాం కాబట్టి అలాగే బుధుడు బుధహోర హవర్ ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలకు ముందే గ్రంథస్థమై ఉన్నాయి ఈ రోజు సైన్స్ మీద మనం ఆధారపడి ఏదో నోటుకు వచ్చినట్లు సైన్స్ టెంపర్మెంట్ పెరిగిపోయినప్పుడు ఇట్లాంటి మాటలు వినాల్సి వస్తుంది వినాల్సి వస్తుంది దాన్ని తగ్గించుకోవాలి శాస్త్రాలు చదివితే పూర్తిగా అవగాహన ఉన్నవాడు ఎవడో మాట్లాడడం పూర్తిగా అవగాహన అవును మధ్యలో ఉన్న వాళ్ళే అసలు వీళ్ళ మాటలు పట్టించుకోరు కూడా నిజంగా అవగాహన ఉన్న వాళ్ళకి ఏమిటండి వాళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తే కదా వాళ్ళతో మాట్లాడటానికి అని అంటారు అవగాహన నువ్వు సాధన చేయి ఇది లేదు అని చెప్పడం చాలా ఈజీ ఇది లేదు అని చెప్పడానికి అజ్ఞానం ఉంటే చాలు ఇది ఉంది అని చెప్పడానికి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటే తప్ప సాధన ఉంటే తప్ప నువ్వు చేయలేవు ఇప్పుడు రామచంద్రమూర్తి ఉన్నాడు కొన్ని గ్రహం గురించే రవి గురించే మాట్లాడుకుందాం సూర్యుడు ఆయనకు కొన్ని మంత్రాలు ఇవ్వబడింది ఓం హరాం హరిం రూం హం హ్రౌం మణి పద్మాయనమ అనుకుందాం ఇది రవికి సంబంధించిన మంత్రం అది నేను మణిపూరక చక్రాన్ని జాగ్రత్త పరుస్తుంది అంటాను దానివల్ల డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది అంటాను నువ్వు రవి 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 అంటే ఆయనకి ఏమైనా లాభం అనకపోతే ఆయనకి ఏమైనా నష్టమా అనడం ద్వారా నీ నోటులో జరిగినటువంటి ఒక సంయోగం ఉచ్ఛాటన ఒక ఫ్రీక్వెన్సీ ఒక వైబ్రేషన్ నీ మణిపూరక చక్రం నీ నాభిని కడుపుద్ది అది డైజెషన్ ఇష్యూస్ని మారుస్తుంది అంటే ఇక్కడ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అది ఆ రోజు ఆదివారం నువ్వు అడ్డమైన చెత్త జంక్ ఫుడ్ అంతా లోపల వేస్తే ఇది డ్యామేజ్ అయితే కొత్త సంవత్సరంలో నువ్వు అయితే కడుపు మంటతో వెళ్తావు లేకపోతే కడుపులో మంటతో గ్యాస్టిక్తో వెళ్తావు ఈ అరగని పదార్థం నీ జీవితాన్ని సంవత్సరం మొత్తం నాశనం చేస్తుంది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి కొత్తగా ఉండాలి అన్నప్పుడు నువ్వు ఎంటీగా ఉంటే ఆ కాస్మిక్ ఎనర్జీ నిన్ను ఫీల్ చేసి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలోకి ప్రవేశింపచేస్తుంది కొత్త సంవత్సరాన్ని కొత్తగా వెల్కమ్ చేయాలి కానీ చెత్తగా చెత్తగా చేయదు చెత్త నింపేసుకొని మీరు అయిపోయి థర్టీ ఫస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఆ ప్రాంగణం అంతా చూస్తే చట్ చెట్ డస్టీగా ఉంటుంది అది క్లీన్ చేసుకోవడానికి బాధపడుతూ ఉంటారు అందుకని మీ పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆ రోజు ఉదయం నుంచి ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఆ శక్తిని మీ పిల్లలకి ఇవ్వండి అది రక్షగా బయటకు వెళ్ళి త్వరగా ఇంటికి తిరిగి రావడానికి ఆరోగ్యకరంగా ఇంటికి తిరిగి రావటానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి రావడానికి ఒక రక్షణ పనిచేస్తుంది అద్భుతం చాలా చక్కగా చెప్పారు మీరు చేసి చూడండి ఈ రోజు ముప్పై ఒకటి గడిది చెప్పాడు విక్రమాదీత్య ఏమద్ది అనుకుని చేసి చూడండి రెండు వేల ఇరవై నాలుగు డెఫినెట్ గా బాధపడతారు మీ బాగు కోరి చెప్తున్నారు అంటే ఇలా చెప్పకపోతే లైట్ గా తీసుకుంటారు దయచేసి ఇగ్నోర్ చేయొద్దు ఇది మన మంచి కోసం నేను ఒక్కడిని కాదు కదా నా మీద ఆధారపడి నా కుటుంబం నేను బయటకు వెళ్ళి నేను చేయకూడని పనులు చేస్తే నా ఒక్కడితో పోతుంది అందుకని మనం అందరం బాగుండాలి అంటే అందరం అంటే వసుదైక కుటుంబం భారతీయులం అందరం భారతదేశం అంతా ఇది మనందరి కోసం నన్ను తిట్టుకున్న వర్లా మీరు బాగుండడం సంతోషం ఒక్కళ్ళిద్దరు మాని ఇంట్లో కూర్చున్న హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నారు ఈయన తాగడానికి బయటకు వెళ్ళలేదు మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తా ఫ్రెండ్స్ని పార్టీలకు పిలిచి ముందు పోయొద్దు మాంసం తినమని బలవంత పెట్టొద్దు వాళ్ళు ఇంట్లో తిట్టుకుంటారు కదా అంటే వాళ్ళకి అలవాట్లేదు ఇది చేసాడు ఎవడు పిలిచాడు అని ఆ భార్య అడగటం ఆ పిల్లలు వాళ్ళు బాధపడటం ఇలాంటి బాధలకు మనం కావద్దు అందరం బ్లెస్సింగ్స్తో హ్యాపీగా ఉందాం అందరం కలిసి ఈ భూమిని ఆశీర్వదిద్దాం థర్టీ ఫస్ట్ నైటు అందరం కలిసి ఒక అద్భుతమైనటువంటి మెడిటేషన్ చేద్దాం ఎవరు వెళ్ళలో వాళ్ళు కూర్చొని ఎర్త్ని బ్లెస్ చేద్దాం భూమి బాగుంటే ఆ భూమి మీద నిలబడిన మనం అందరం బాగుంటాం Definitely, definitely. Thank you, sir. Thank you so very much. Namaste. Surios.